నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వైభవోపేతంగా జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవ వేడుకలు జైన జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి రామన్న ఆదిలాబాద్ లో జోరందుకుంటున్న టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోగు రామన్నను గుర్రంపై ఊరేగించిన ఎంఐఎం నేతలు మంత్రి సమక్షంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న చేరికలు పోలింగ్ కోసం అన్ని వసతులను కల్పిస్తున్నాం నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న కలెక్టర్ ఐకేపి సిబ్బందితో ఎన్నికలపై దివ్య దేవరాజన్ సమీక్ష ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీ అధినేతల సభలు అగ్రనాయకుల రాకతో జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు సీఎం కేసీఆర్ అమిత్ షా మాయావతి సభలను విజయవంతం చేయాలన్న నేతలు రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న పునరుద్ఘాటించారు మంగళవారం పట్టణంలోని తాటిగూడలో ఏర్పాటు చేసిన ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు అందజేస్తున్న ఎంఐఎం పార్టీ నాయకులతో కలిసి మంత్రి ప్రచారంలో పాల్గొని టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు మైనారిటీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ఎంఐఎం పార్టీ అధిష్టానం టిఆర్ఎస్ కు బహిరంగంగానే తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది దీంతో టిఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగరామన్నకు మద్దతుగా ఎంఐఎం తమ వంతుగా ప్రచారాన్ని చేపడుతోంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం తాటిగూడలో భారీ ర్యాలీతో పాటు కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో ఎంఐఎం నాయకులు యూనిస్ బేక్ షహీద్ ఖాన్ నిజాం మున్ను కాజీలతో పాటు పలువురు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆపద్ధర్మ మంత్రికి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు గుర్రంపై మంత్రిని ఊరేగిస్తూ కాలనీలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు దారి పొడవున మంత్రి ప్రజలకు గుర్రంపై నుండి అభివాదం చేస్తూ ముందుకు సాగగా యువకులు జోగురామన్నకు టిఆర్ఎస్ కు అనుకూల నినాదాలతో హోరెత్తించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో భారీ ఎత్తున తరలివచ్చిన కాలనీవాసులు మహిళల సమక్షంలో మంత్రితో పాటు వైస్ చైర్మన్ ను పలువురు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించిన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల్లోని వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రధానంగా మైనారిటీలలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నందునే అభివృద్ధిలో వారు వెనుకబడ్డారని అందుకుగాను విద్యా అవకాశాలను మెరుగుపరుస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు गंगा जमुना तजुर्बे जैसे चला पूरा 29 रियासत में 29 राज्यों में भी किधर भी देखे तो अमन नहीं है शांति नहीं है हिंदू मुसलमानों का झगड़ा और दलितों से झगड़ा दलितों को मार डालना कहीं भी देखे तो टीवी में अखबारों में देख के अपन परेशान हो रहे मगर जो तेलंगाना सरकार आने के बाद अभी मैं बोलना चाहे तो आप लोगों को भी पूरा रोज आप लोग टीवी अखबारों में देखते हैं केसीआर साहब का एक ही है अपन जब तक हिंदू मुस्लिम सिख ईसाई अगर नहीं मिल के रहे तो अपने ऊपर बहुत बड़ा दुश्मन से वो दुश्मन लोगों को मौका देने का सवाल नहीं है अपना टीआरएस पार्टी सेक्युलर पार्टी है पूरा धर्मों को पूरे मजहबों को लेके चलने का पार्टी टीआरएस पार्टी अभी हमारे फारूक भाई ने बताया
ये बिल्कुल पक्का है, आज से नहीं है, अब आज की बात नहीं है, हमेशा जो भी फारूक भाई ने बताया बाद में केसीआर साहब, ये दूसरा एक प्रचार भी लोगों में हलने के लिए बीजेपी से बाद में अलायंस होता। जिंदगी में केसीआर साहब का टीआरएस पार्टी अभी वहां दिल्ली के आने में का सरकार नान कांग्रेस नान बीजेपी से यहां का टीआरएस पार्टी एमएम पार्टी जो अपने का मसला है। అంతకుముందు ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుందని ఆరోపించారు. మళ్ళీ ముస్లిం సోదరులు కాంగ్రెస్ కు ఓటు వేస్తే అటు బీజేపీకి మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని మతాల వారు సామరస్యంతో కలిసి మెలిసి జీవిస్తున్నారని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎక్కడా మత ఘర్షణలు గాని ఎలాంటి ఇతరత్ర అల్లర్లు చోటు చేసుకోలేదని అన్నారు. బీజేపీ పార్టీ ముస్లింల అభివృద్ధిని అడ్డుకుంటుందని అందుచేతనే మైనార్టీ సోదరులందరూ ఒకటే కారు గుర్తుకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హిందుస్థాన్ 1947 మే ఆజాద్ హోనే కే బాద్ సే 50 సే 60 సాల్ కా అర్సా గుజర్ గయా. కాంగ్రెస్ పార్టీ హిందుస్థాన్ కే అందర్ అగర్ కుచ్ కామ్ కరీ తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ హిందూ ముస్లిమాన్ మే ఆపస్ మే బాంటనే కా కామ్ కియా. जिस तरीके से बीजेपी पार्टी ने हिंदू मुसलमान एक भाई की तरह रहते इन दो भाई बहनों को बांटने का काम किया, उसी तरीके से कांग्रेस पार्टी ने भी किया। और कांग्रेस पार्टी ने काम क्या किया तो मैं बताता हूँ। कांग्रेस पार्टी ने सिर्फ और सिर्फ अगर कोई काम किया तो मुसलमानों को जानी माली नुकसान पहुंचाने का काम किया। अगर कांग्रेस पार्टी ने कुछ काम किया तो हमारे एससी एसटी भाइयों को उनको दबाने का काम किया। अगर कांग्रेस पार्टी ने कुछ काम किया तो हमारे बीसी ओबीसी तमाम भाइयों को दबाने का काम किया, उनको नुकसान पहुंचाने का काम किया। और हिंदुस्तान की तारीख गवाह है कि कांग्रेस पार्टी का वजूद ही बीजेपी के पेट में पैदा हुआ। कांग्रेस पार्टी का जो वजूद है वो बीजेपी के पेट में पैदा हुआ। ये वही छोटी कांग्रेस है। ये बीजेपी तो जाहिरी दुश्मन है लेकिन कांग्रेस पार्टी अंदरूनी दुश्मन है। सालार हमेशा कहा करते थे कि ये कांग्रेस पार्टी का जन्म इनके बीजेपी के घरानों में पैदा हुआ। तो ये वही कांग्रेस है जो आज हिंदुस्तान के अंदर 60 साल में ना एससी एसटी बीसी माइनॉरिटी किसी भी मजहब के मानने वालों के लिए कुछ काम नहीं किया। కారాగారాల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించడానికి ఆ శాఖ అధికారులు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే బేల మండల కేంద్రంలో మంగళవారం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ జైలు ఉత్పత్తి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. జైళ్లలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో తెచ్చి విక్రయించడానికి జైలు శాఖ అధికారులు పలు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే బేల మండల కేంద్రంలో ఇప్పటికే ఓ విక్రయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేయగా రెండవ ఉత్పత్తి విక్రయ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొని విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఖైదీలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఖైదీలకు జీవన ఉపాధి కల్పించిన వారవుతారని అన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో అందుబాటులో ఈ విక్రయ కేంద్రాలలో వస్తువులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక సంవత్సరం సంవత్సరాల దాకా కూడా అది పాడు కావు, చాలా మంచి క్వాలిటీ సంబంధించినవి. అది ఉపాధి కల్పించాలా వారికి విజయసారాల ఉద్దేశంతో ఇక్కడ ఈ బేల గ్రామం నందు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దివ్యాదేవరాజన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ రాథోడ్ రాజేశ్వర్, ఎన్వైకే కోఆర్డినేటర్ అన్వేష్, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ జిల్లాలో 7000 మంది దివ్యాంగులు ఉన్నారని, గర్భిణీలు, బాలింతలు,
వయోవృద్ధులు ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లోని వారికి ఆయా గ్రామాల్లో గల ఐకేపీ సిబ్బంది, బూత్ స్థాయి సిబ్బంది ఓటు వేయడానికి సహకరిస్తారని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, వీల్ చైర్లను ఏర్పాటు చేశామని, అవసరమైన వారికి రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. బదిరులకు సైన్ భాషలో వివరించడానికి శిక్షణ ఇప్పించామని, వారి సహకారంతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వైద్య బృందాలు, 102 వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఓటు వేయడానికి రావడానికి ఇబ్బంది పడతారు. ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అంటే, వాళ్ళకి పాపం ఏదైనా ఒక డిసెబిలిటీ ఉండొచ్చు. కళ్ళు సరిగా కనపడదు, కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, వీల్ చైర్ ఉండాలి, లేకపోతే పెద్ద ముసలైన వాళ్ళంటే వాళ్ళకి ఓటు వేయడానికి రావడానికి కష్టంగా ఉంటుంది. మీరు ఆల్వేస్ టీవీలో చూసి ఉంటారు, ఒక పెద్ద ఆవిడని ఎవరో ఎత్తుకొని వస్తారు కదా. సో అవన్నీ ఈసారి మనం చూడకూడదు. వాళ్ళని గౌరవంగా మంచిగా మన పోలింగ్ స్టేషన్స్కి తీసుకొని రావడం అనేది మన ముఖ్య ఉద్దేశం. సో మీరు గత ఒక 2 నెలలుగా చాలా కృషి చేసి కష్టపడి ఒక్కరొక్కరిని గుర్తు చేసి వాళ్ళకి ఓటు హక్కు కల్పించి ఇప్పుడు మన దగ్గర ఒక 7,000 మంది ఉన్నారు. కానీ సులభం ఏంటంటే, నేను ఇక్కడ నుంచి చూస్తే 7,000 మంది ఉన్నారు, కానీ మీకు మ్యాక్సిమం 20-30 మందే ఉన్నారు. సో ఆ 20 మందిని మనం చూసుకోలేమా? మీకు అక్కడ ఫస్ట్ క్యూలో నిలబడకుండా సెపరేట్ క్యూలో మీరు వెళ్ళగలరు. సో ఇవన్నీ సౌకర్యాలు ఉంది కాబట్టి మీరు దయచేసి రండి అని వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఎవరు వాలంటీర్ తీసుకొని వెళ్తున్నారో ఆ వాలంటీర్ అన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. జస్ట్ బూత్ దగ్గర వెళ్ళి వాళ్ళని వదిలేసి తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. అది ఇక్కడ ఒక తడుక లాగా ఉంటుంది. సో దాని లోపల వెళ్ళి మీరు ఓటు వేసి తర్వాత నేను వేసేసాను చెప్పిన తర్వాత వాళ్ళని తిరిగి తీసుకుంటున్నాను. బట్ ఆ బూత్ లోపల వెళ్ళకూడదు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారాన్ని చేపడుతున్న ఆ పార్టీ నాయకులు మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారంలో ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సతీమణి జోగురామ పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నారు. 4 సంవత్సరాల 3 నెలల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని 25-26 వార్డుల్లో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సతీమణి జోగురామ, వార్డీ కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, అజయ్, ఆవుల వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు సందే నర్సింగ్, శివ, మమత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టిన నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. మంత్రి సతీమణి జోగురామ మహిళలకు బొట్టు పెడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా జోగురామ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలతో ప్రజలందరూ పూర్తి సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కారు గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారని చెప్పారు. యువకులు, పెద్దలు, మహిళలు అందరూ తమ సంపూర్ణ మద్దతును టీఆర్ఎస్కు అందజేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి బృహత్తర పథకాలు విశేష ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. 25-26 ఇంకా మన ఆవుల ఇంకన్న వాడ అన్ని తిరిగాము. మరి మీరు తిరిగే అవసరం లేదు, మేమే ఓట్లు వేసుకొని సార్ని గెలిపించుకుంటాము. అన్ని పనులు అయినాయి, మన రోళ్ళు అయినాయి, మరి కళ్యాణ లక్ష్మి అయింది, మరి పీన్చిన్లు
ఎన్ని కాన్ పనులు చుక ఏ గవర్నమెంట్ చేయని పనులు చేసిండ్లు అన్నీ అల్లే వేస్తామని ముందుకొచ్చి మేము గెలిపించుకుంటాం మా సార్ని మేము గెలిపించుకొని ఓట్లు వేస్తాము అని యూత్ పిల్లలు మన పెద్దలు గ్రామ పెద్దలు పట్టణ ప్రజలందరూ మేమే ఓట్లు వేసి గెలిపించుకుంటామని ముందుకొస్తున్నారు మీరు తిరిగి అవసరం లేదు మేమే తిరుగుతాం మా సార్ని మేమే గెలిపించుకుంటాం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు సారు మంత్రిని వేసి మా బాధ్యత మేము చేసుకుంటాం మీరు తిరిగి కష్టపడే అవసరం లేదు మా సార్ని మేమే గెలిపించుకుందామని ముందుకొస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా ప్రచార పర్వం కొనసాగుతోంది ఇప్పటికే ఆయా పార్టీల నేతలు విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా వారికి మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచార సభలు నిర్వహించడానికి తరలివస్తున్నారు ఈ నెల 28-29 తేదీల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొనుండగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి నిర్మల్ పట్టణంలో నిర్వహించే సభకు రానున్నారు సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారంతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను గత 2 నెలల క్రితమే ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థి జోగురామన్న తన ప్రచారాన్ని 2 నెలలుగా జోరుగా కొనసాగిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థులను సైతం ఖరారు చేసిన సంగతి తెలిసిందే దీంతో ఆ పార్టీ అభ్యర్థులు గండ్ర సుజాత పాయల్ శంకర్లు ప్రచారాన్ని చేపడుతున్నారు అభ్యర్థుల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల అధినాయకత్వం సైతం ప్రచార సభలు నిర్వహించడంతో ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనబడుతోంది ఇక తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పోటాపోటీగా అధినాయకత్వ నేతల సభలను నిర్వహించేందుకు ఆయా పార్టీలు పోటీ పడుతున్నాయి అందులో భాగంగానే ఈ నెల 28న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించనున్నారు దీనికి గాను ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు కాగా అమిత్ షా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారని ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలో మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ వివరాలను ఆమె వెల్లడించారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఆదిలాబాద్కు రానున్న సందర్భంగా రేపటి సభను విజయవంతం చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతున్నా ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ తరపున తమ అభ్యర్థి జోగురామన్న గెలుపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు ఈ నెల 29న ఆదిలాబాద్ పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు దాంతోపాటు కాగజ్ నగర్ ఆసిఫాబాద్ బెల్లంపల్లి మందమర్రి మంచిరాల పట్టణాల్లో జరిగే ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు అటు ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఉదయం 11 గంటలకు జరిగే సీఎం బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్ తెలిపారు మంగళవారం పలువురు కౌన్సిలర్లు పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు సీఎం సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం పర్ హానరేబుల్ చీఫ్ మినిస్టర్ దక్కన్ కే సుల్తాన్ జనాబ్ కేసీఆర్ సాహబ్ 11 బజే ఆదిలాబాద్ పహంచ రే హే తమాం షహరాని ఆదిలాబాద్ సే మే గుజారిష్ కర్తా హూ కే తమాం లోగ్ కేసీఆర్ జైసీ శఖ్సియత్ మే తో కహతా హూ हम इस देश के जाति पिता महात्मा गांधी के साथ इस देश की आज़ादी में हम लोग शामिल नहीं हो सके केसीआर साहब बोले आंध्र प्रदेश से जा रहा हूँ तेलंगाना ला रहा हूँ और आज हमको फख्र इसलिए है टीआरएस पार्टी पे हिंदू सनातन धर्म समिति वाले टीआरएस पार्टी को सपोर्ट करे एमआईएम वाले सपोर्ट करे जमात इस्लामी हिंद वाले सपोर्ट कर रहे और ये लोग इसलिए सपोर्ट कर रहे हैं केसीआर साहब रैतु बीमा रैतु पेट्टुबड़ी आसरा पेंशन 24 घंटे करंट आज हमको फख्र इसलिए होता है नेशनल चैनल पे धर्माबाद के 40 गांव वाले तेलंगाना के मिनिस्टर्स को आके कहते हैं के हमारे को आपके तेलंगाना में आना के लिए शामिल करिए
ఇదిలా ఉంటే బీఎస్పీ పార్టీ సైతం తమ అధినాయకత్వాన్ని రప్పించి ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పర్యటించనున్నారని ఆ పార్టీ నాయకులు మేకల మధుకర్ బీఎస్పీ అభ్యర్థి ఈర్ల సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 28న నిర్మల్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్ష జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా బైంజీ కుమారి మాయావతి గారు రేపు 11 గంటలకు స్థానిక నిర్మల్ పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు రానున్నారు. కాబట్టి ఆదిలాబాద్ జోన్లో ఉన్నటువంటి 9 అసెంబ్లీ స్థానాలను గెలిపే లక్ష్యంగా ఆదిలాబాద్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గెలిపే లక్ష్యంగా గెలిపించుకోవడానికి బైంజీ మాయావతి గారు నిర్మల్ పట్టణానికి రానున్నారు. కాబట్టి ఆదిలాబాద్ జోన్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. అటు పోలీసులు సైతం అధినాయకుల ప్రచార సభలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. పట్టణంలో జరగబోయే బహిరంగ సభల నేపథ్యంలో పలు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భారీ పోలీసు బందోబస్తును నియమిస్తున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు రోజువారీ సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఈ నెల 28-29 తేదీల్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ లో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు యువకులు మహిళలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసల పరంపర కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సమక్షంలో భారీగా టీఆర్ఎస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. బట్టి సవర్గం గ్రామ పంచాయతీలోని ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ దుబ్బాలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. మంత్రి వెంట జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ రఘుపతి, ఎంపీటీసీ సంగీత, పవన్ నాయక్, మండల అధ్యక్షులు రాజేశ్వర్, నాయకులు ఖయ్యూం, రాము, లతాబాయ్, గణపతిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కాలనీకి వచ్చిన మంత్రికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సమక్షంలో కాలనీకి చెందిన నిఖిల్, గోవర్ధన్లు తమ యూత్ సభ్యులతో కలిసి 50 మందికి పైగా యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడి వందలాది మంది యువకుల బలిదానాలకు కారణమైన బాబుతో జతకట్టిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక సైతం ప్రాజెక్టులకు, కరెంటుకు, అనేక అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డారని అన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కొత్తగా ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి గంధ సుజాతది ఆదిలాబాద్ ఊరు కానీ, ఆదిలాబాద్ తాలూకా కానీ, ఆదిలాబాద్ నియోజకవర్గం కానీ కాదని, అలాంటి ఆమెకు ఇక్కడి ఓటర్లు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఇక బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ మాత్రం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాడని, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పట్టపగలే ఆదిలాబాద్ని అంబేద్కర్ చౌక్లో అమ్మకానికి పెట్టే నాయకుడని ఎద్దేవా చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని కూడా మనం అందరూ చూస్తాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఓట్ల ద్వారా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సమటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సమటువంటి 4,330 కోట్లతో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మాట మీ అందరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన సర్పంచ్, ఉప సర్పంచ్ గణపతిరెడ్డి గారు, మిగతా మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూర్చొని మీరు ఎట్లా చెప్తే అట్లనే, నాకేం పట్టింపు లేదు, నాకేం పెద్ద నాదే నడాలని నాకేం ఛాలెంజ్ లేదు. కాబట్టి దయచేసి మీకు ఏ రకంగా సవలత ఉంటుందో మీరు చెప్పినట్టే మనం ఆ ఇల్లు కట్టించుకుందాం. ఇంకా అవసరం
ఇంకా ఇల్లివ్వడానికి మనకేమి ఇబ్బందికరంగా లేదని చెప్పి కూడా నేను మీ అందరికి మనవేసుకుంటూ మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాం ఇంకా రేపు ఇంకా అభివృద్ధి కావాలంటే మళ్ళా ఇప్పుడు మహాకూటమి ఉంది మహాకూటమి ఎందుకు ఏర్పడినట్టు మహాకూటమి ఎందుకు ఏర్పడినట్టు అని అడుగుతున్నాం అంటే ఏం చేసినని చెప్పి కాంగ్రెస్ లో కోట్లేస్తాం ఏం చేసినని చెప్పి మరి బీజేపీ తెలుగుదేశం పార్టీ కోట్లేస్తాం మీరే ఒకసారి గుండెమే చేసుకుని ఆలోచించాలి అడ్డం పడ్డది మీరే మా పిల్లల్ని పుట్టలు పెట్టుకున్నది మీరే మీ అందరికీ తెలుసు ఇయన అడ్డం పడ్డటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ తోటి ఆ ఆంధ్ర చంద్రబాబు తోటి ఇయన కాంగ్రెస్ పార్టీ పుట్టుకు అడ్డం పడ్డది చంద్రబాబే మరి తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పి కాంగ్రెస్ చెప్తారు ఎప్పుడు ఇచ్చిండ్రు ఎందరు మంది పిల్లల్ని పుట్టలు పెట్టుకునే ఇచ్చిండ్రు గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చిందని చెప్తాం తప్ప బ్రిటిష్ వాళ్ళు మేమిచ్చామని చెప్తారా ఒట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వందలాది మంది బిడ్డలను పుట్టలు పెట్టుకున్న తర్వాత వందలాది మంది బిడ్డలు ప్రాణాలు పోయిన తర్వాత మీకు తెలంగాణ ఇచ్చుడు తప్పలే ఆ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాగం బావంతిని పుసలు కొట్టిండు అనంతరం సుభాష్ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి రామన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీ మహిళలు కాలనీ వాసులు మంత్రికి బ్రహ్మరథం పట్టారు మంగళ హారతులతో మహిళలు స్వాగతించగా కాలనీ వాసులు మంత్రిపై పూల వర్షాన్ని కురిపించారు ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న సమక్షంలో పలువురు యువకులు కాలనీ వాసులు మహిళలు టీఆర్ఎస్ లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు అదేవిధంగా విద్యానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ ఇర్ఫాన్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు వార్డు కౌన్సిలర్ కళాల శ్రీనివాస్ నాయకులు రామగిరి సురేష్ షేక్ రఫీ యోదీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంపూర్ణ అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది అందులో భాగంగానే జైనత్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కంటి వెలుగు కింద వచ్చిన కంటి అద్దాలను వైద్య సిబ్బంది ప్రజలకు అందజేశారు ఈ కార్యక్రమానికి డిఎంఎన్హెచ్ఓ రాజీవ్రాజ్ హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జైనత్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి పరీక్షలు చేసుకున్న వారికి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్ శిబిరానికి వచ్చి కార్యక్రమాన్ని సమీక్షించారు జైనత్ మండలానికి వచ్చిన 490 కంటి అద్దాలను ఈ సందర్భంగా ప్రజలకు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు దీపిక అనిత సిబ్బంది వేణుగోపాల్ శారద తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజీవ్రాజ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పేదవారికి ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కంటి ఆపరేషన్లను ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు కంటి వెలుగులో భాగంగా కంటి అద్దాలను సైతం ఉచితంగా అందించడం జరుగుతుందని వివరించారు అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సైతం ఒకేషనల్ సోర్సింగ్ కోర్సుకు సంబంధించిన ప్రాక్టికల్ను నేర్పించడం జరుగుతుందని వివరించారు డిస్ట్రిక్ట్ కి 1200 వస్తే 490 జైనత్కి వచ్చింది సో మెయిన్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు కరెక్ట్గా ఈ తొందరగా కంప్లీట్ కావాలనే ఉద్దేశం స్టేట్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా మేము ఇది చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మాకు కేజీబీ స్టూడెంట్స్ ఇక్కడ చాలా అంటే ఒక బ్యాక్వర్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ అనేది వొకేషనల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇక్కడ అవసరం ఉన్నది కాబట్టి ఒక డైరెక్షన్ అనేది మా మెడికల్ ఆఫీసర్స్కి చెప్పడము ఆ మెడికల్ ఆఫీసర్ తద్వారా వాళ్ళకి డైలీ ఎంగేజ్ చేసి వాళ్ళకి ఇంపార్టెంట్ ఏం నేర్చుకోవాలో వాళ్ళు జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి జిల్లాలో ఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా గత కొద్ది రోజులుగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు కాగా మంగళవారం నిర్వహించిన రథోత్సవ వేడుకలకు ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు పురాతన ఆలయాల్లో ఒకటైన జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి వివిధ
పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవాన్ని ఇటీవల కన్ను పండగ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ రథాలపై గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ రథోత్సవానికి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రథోత్సవ యాత్రను భక్తి శ్రద్ధలతో తిలకించారు. శిలాండకోటి బ్రహ్మణ నాయకుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జైన గ్రామంలో నివసించి ఉన్నాడు. ఆ యొక్క శ్రీమన్నారాయణుని కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద రథోత్సవం జరపబడుతున్నది. కావున భక్తుల ఇళ్లకు ఒంగు బంగారమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి శ్రీ స్వామివారు అనేక అవతారాలు ధరించి విష్ణుమూర్తి అవతారంలో శ్రీ స్వామివారు జైనత్వం నివసించి ఉన్నాడు. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాస పంచమి రోజున ఈ రథోత్సవం జరపబడుతుంది. రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయ పూజారులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న, డైరీ చైర్మన్ లోకభూమారెడ్డిలు రథోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అశేష జనవాహిని మధ్య స్వామివారి రథోత్సవం కన్నుల పండవగా సాగింది. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం రథోత్సవ వేడుకలను నయనానందంగా తిలకించారు. స్వామివారి రథోత్సవ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చి వివిధ వేషధారణల్లో నృత్యాలు చేశారు. కళాకారుల వేషధారణలు, వారి నృత్యాలు రథోత్సవ ఊరేగింపులో పాల్గొన్న భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ప్రచార హోరు ఊపందుకుంది. వివిధ పార్టీల నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అందులో భాగంగానే బేల, జైనత్, తలమడుగు తదితర మండలాల్లోని గ్రామాల్లో ప్రచారోపరవం కొనసాగుతోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చోరందుకుంది. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వివిధ పార్టీల నాయకులు జోరుగా ప్రచారాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సుజాత మంగళవారం బేలా మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ ప్రచారాన్ని చేపట్టారు. అటు తాంసి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి స్వయం బాబురావుకు మద్దతుగా తలమడుగు మండలంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ఆరోపించారు. ఆదిలాబాద్కు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు నరేష్ జాదవ్, సాజిద్ ఖాన్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ నుండి విడిపోవడంతో ఆ పార్టీ నాయకులపై సీబీఐ దాడులు చేయించడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తోందని, ఆ తరువాతే సీఎం అభ్యర్థిని తమ హైకమాండ్ సోనియా, రాహుల్ గాంధీలు నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు. స్పెషల్ స్టేటస్ దేని కా వాదా మన్మోహన్ సింగ్ కరే ఉసీ వజహ సే రాహుల్ గాంధీ పార్లమెంట్ మే బాత్ కరే బార్ బాత్ కరే వహీ బాత్ హమ్ బోల్ రహే ఉస్కో భీ తక్లీఫ్ హువా బోల్ కే ఆయా ఔర్ స్టేటోం పే ఈడీ కే సీబీఐ కే హరేక్ కే ఊపర్ ఛాపా బాంధే కి దేఖ్ రహా మగర్ ఉన్కే లోగ్ కే ఊపర్ కిసీ కే ఊపర్ ఛాపా నహీ గిర్తా ఐ యామ్ ఓన్లీ లీడర్ ఐ యామ్ సేయింగ్ దట్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్ అడ్వాన్స్ ఎనీ నేమ్ విల్ నాట్ బి దేర్ It is a system in Congress party. After the election will be over, after the MLAs will be elected, after that only our leader will decide who will be the generally MLA
ఓటు హక్కుపై అవగాహన కల్పించే విధంగా అధికారులు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. అందులో భాగంగానే తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం ఓటు హక్కు ప్రాముఖ్యతపై అధికారులు వివరించారు. ప్రజలు విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి అధికారులు విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తలమడుగు మండలం దేవాపురు గ్రామంలో మంగళవారం ఓటు హక్కుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి అన్వేష్, కళాకారుల బృందం రమేష్, రవి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపే విధంగా విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి అన్వేష మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అన్నారు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం పెద్దలు నేడు ఓటు వేయాలని పేర్కొన్నారు. ఒక 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి మనం ఆ రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి నిలబడి లైన్ లో నిలబడి మనం ఏమేస్తాం అని అనుకుంటే 5 సంవత్సరాలు మనం బాధపడాల్సి వస్తుంది. అటువంటి బాధని దూరం చేసి మీరందరూ ముఖ్యంగా పిల్లలు జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి సైన్స్ సంబరాల్లో భాగంగా మండల స్థాయి పరీక్షా పోటీలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఈ పోటీలకు 35 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరు కాగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు నిర్వాహకులు పంపనున్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో మండల స్థాయి చెక్కుముఖి పోటీలను నిర్వహించారు. 8, 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థులకు సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, సమకాలీన శాస్త్ర సాంకేతిక అంశాలతో కూడిన సిలబస్తో ఈ పరీక్షా పోటీలను నిర్వహించారు. చెక్కుముఖి సైన్స్ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మావల, ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్ మండలాలకు చెందిన 35 ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను 16 నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని ఆయన వివరించారు. జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ జిల్లా పక్షాన ఈరోజు ఈ కేంద్రంలో మావల మండలము, ఆదిలాబాద్ రూరల్ మరియు ఆదిలాబాద్ అర్బన్ ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థుల చేత చెక్కుముఖి టాలెంట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ పరీక్షా కేంద్రానికి 35 పాఠశాల నుంచి అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాల నుంచి హాజరు కావడం జరిగింది. మరి ఈ పరీక్ష నిర్వహణ తర్వాత విద్యార్థులు ప్రతి అంటే అర్బన్ నుంచి, రూరల్ నుంచి, తర్వాత గ్రామీణ మావల ప్రాంతం నుంచి 1, 2, 3 ప్లేసెస్ ఎంపిక చేయడం జరుగుతుంది. వీరందరినీ ఎంపిక కాబడిన విద్యార్థుల్ని 16 నిర్వహించే జిల్లా స్థాయి పరీక్షకు వీళ్ళని ఎంపిక చేసి అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. తదనంతరం మళ్ళీ రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయి. జిల్లా స్థాయి ఎంపిక కాబడినటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయికి పంపించడం అనేది జరుగుతుంది. మరి జిల్లా జన విజ్ఞాన వేదిక ద్వారా మేము విద్యార్థుల్లో ఈ శాస్త్రీయ అవగాహన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా జైనత్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముఖి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలానికి చెందిన 13 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన 39 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో జిల్లా స్థాయికి జైనత్ మండలంలోని అడ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆదర్శ పాఠశాల విద్యార్థులు, పలు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థుల ఆత్మరక్షణ కొరకై కరాటే విద్యను నేర్పించాలని ప్రైవేటు పాఠశాలలో గుర్తింపు పొందిన ఆదిలాబాద్ స్పోర్ట్స్ కరాటే డ్యూ అసోసియేషన్ సభ్యులతోనే కరాటే శిక్షణను విద్యార్థులకు అందజేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మురళీధర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. కరాటే శిక్షణ అనేది ఆడపిల్లలకు ఎంతో అవసరంగా గుర్తించి గవర్నమెంట్ స్కూళ్లలో గౌరవ వేతనం ఇస్తూ కరాటే శిక్షణ ఆత్మరక్షణ కోసం
శిక్షణ ఇస్తూ మాకు ఏర్పడడం చేయడం జరిగింది. ఇండియన్ కరాటే అసోసియేషన్ అనుమతితో తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అనుమతితో ఆదిలాబాద్ డూ కరాటే అసోసియేషన్ వారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో అనుమతి తీసుకొని మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కరాటే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కానీ కరాటే శిక్షణ ఇప్పించి గుర్తింపు పొందిన శిక్షకులు మంచి ఇన్స్ట్రక్టర్స్తో కరాటే శిక్షణ ఇప్పించి ఆదిలాబాద్ స్పోర్ట్స్ డూ కరాటే అసోసియేషన్ వారి ఎంపిక చేసిన ఇన్స్ట్రక్టర్లతోనే శిక్షణ ఇప్పించాలి. స్పోర్ట్స్లో కరాటే ఇంక్లూడ్ అయింది కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ ఈ సర్టిఫికేటు మనకు ఒక 4 మార్క్స్ దీంతో యాడ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ ఇప్పిస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు మంచి హెల్తీగా ఉండడానికి తోడ్పాటు కాగలరని ఆదిలాబాద్ స్పోర్ట్స్ డూ కరాటే అసోసియేషన్ వారి నియమించబడిన ఇన్స్ట్రక్టర్లు మాత్రమే ఈ శిక్షకులుగా నేర్పించగలరని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్స్ లో డిసెంబర్ 2వ తేదీన ఆర్యవైశ్య యూత్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వధూవర పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు కృష్ణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సంఘం నాయకులతో కలిసి ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. గత 32 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య వధూవర పరిచయ వేదిక నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఆర్యవైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరిచయ వేదికను నిర్వహిస్తున్నాము. దీనికి ఆర్యవైశ్య మర్చెంట్ అసోసియేషను, ఆర్యవైశ్య రిటైర్మెంట్ ఎంప్లాయ్ అసోసియేషను, వాసవి ఎడ్యుకేషన్ సొసైటీ, అవోప, వాసవి మహిళా మండలి వారు సపోర్ట్ చేసేసి ఈ ఆర్యవైశ్య యూత్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం 2 డిసెంబర్ సండే నాడు చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి ఆదిలాబాద్ నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి, యోత్మాల్ నుంచి, మరియు తెలంగాణలో నుంచి మన నిజామాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వధూవరులు వచ్చి ఈ తగు ప్లాట్ఫామ్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవోపేతంగా జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవ వేడుకలు. జైన జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తులు, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి రామన్న. ఆదిలాబాద్ లో జోరందుకుంటున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. జోగు రామన్నను గుర్రంపై ఊరేగించిన ఎంఐఎం నేతలు, మంత్రి సమక్షంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న చేరికలు. పోలింగ్ కోసం అన్ని వసతులను కల్పిస్తున్నాం, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న కలెక్టర్, ఐకేపీ సిబ్బందితో ఎన్నికలపై దివ్యా దేవరాజన్ సమీక్ష. ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీ అధినేతల సభలు, అగ్రనాయకుల రాకతో జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు. సీఎం కేసీఆర్, అమిత్ షా, మాయావతి సభలను విజయవంతం చేయాలన్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.